వచ్చేసిన ఏరడి ముచ్చట్లా చూద్దామా, ముందుగా హెడ్లైన్స్ చూడాలి కదా మరి. పెద్దలతోని పార్టీకి పరేషన్, కానీ కాంగ్రెస్ కి సారే నిషాన్. తగ్గి నెగ్గిన పవన్ అన్న, నెగ్గి తగ్గిన చంద్రన్న. టీన్ మార్క్ కి ఫిదా అయిన శేఖర్ కమ్ముల, ముచ్చటతోని ఖుషీ చేస్తాడు మిమ్ముల. పగటి బువ్వకే గవడ్డ సత్తి, ఇగో గిట్లుంటే ఎవడన్నా పిల్లని ఇస్తాడా? పిల్లని చూడు నీకు వయంతానా? అగో పెద్ద మనిషి వచ్చినట్టున్నాడు, పిల్లగాడు రాలేడా అంటా నన్ను అడుగుతున్నారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడేటప్పుడు దాని గురించి కులంకుశంగా అర్థం చేసుకొని రాజ్యాంగ విలువలతో నడుచుకొని ముంగడికి సాగితే నీతివంతంగా ఉంటుందని చెప్పగలం. ఆత్మరక్షణతో ఎదుర్కొని అవతలి వాళ్ళ ఐక్యతను చాటుతూ మసులుకుంటే భవిష్యత్ తరాల వారికి కొంతైనా ఉపయోగం ఉండే అవకాశం తప్పకుండా ఉండొచ్చని మనవి చేస్తున్నాను. పెద్దలు జానారెడ్డి గారి పనితనంతోని చేయికుర్తలు నెత్తులకు చేతులు పెట్టిరుపా. ఈ లేదో చేద్దాం అనుకుంటే అదే టైంలా సార్ ఇంకేదో చేస్తుండట. కాంగ్రెస్ తరఫున చిన్న రాష్ట్రపతిగా గాంధీ తాత మన్మని నిలబెట్టిర్రు, కానీ పువ్వు గుర్తులు నిలబెట్టిన వెంకయ్య సార్ మీటింగ్ కొయ్యి పదవికి ఎంపిక చేయటం అనేటువంటిది చాలా సంతోషం. ఇగేముంది, జానారెడ్డి సార్ మీద శంగ శంగే గుర్తుండట చేయి గుర్తులు. సారు అప్పుడప్పుడు ఇంతే పట్నం మున్సిపాలిటీ ఎలక్షన్ల గెలవాలని కాంగ్రెస్ వాళ్ళు పిలాన్ల మీద పిలాన్లు వేస్తా అంటే ముద్దుగా 5 రూపాయలు అగ్వభువన్ ఆఫీస్కి తెప్పించుకొని కమ్మ ఉందన్నాడు తినుకుంటా. ప్రతిపక్షం పెద్ద లీడరే తారీఫ్ చేసే వరకు అధికార పార్టోళ్ళు అసెంబ్లీలో వాడుకుంటారు పెద్ద మనిషి సర్ది మూటాసుంటి మాటలను. ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారితో సహా ఈ భోజనాన్ని రుచి చూసి చాలా నాణ్యంగా ఉందని చెప్పి వారు కూడా కితాబుని ఇవ్వడం కూడా చాలా సంతోషం అధ్యక్ష. ఇంకోసారి కాంగ్రెస్ సంపదన్న అసెంబ్లీల రూల్స్ తప్పిండని సొంత పార్టీ ఎమ్మెల్యేతోనే సారీ చెప్పించిండు. నాయకుడిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఏంటనే మీ క్షమాపణ తెలియజేస్తూ క్షమించమని కోరుతా ఉన్నా. జానారెడ్డి సారేమో ముక్కుసూటి మనిషి, నా వాళ్ళు నీ వాళ్ళని చూడకుండా పోతాడు. ఆ టైంలా సార్కు అదే కరెక్ట్ అనిపించేటట్టుంది, కానీ పార్టీ దిక్కుకెళ్ళి చూస్తే కడమ లీడర్లను పర్షాల వాడేస్తుంటాడు అప్పుడప్పుడు. ఏ ముచ్చట ఎట్లున్నా కాంగ్రెస్ పార్టీకి ఎనగర్ర సొంటి లీడరు పెద్దలు జానారెడ్డి గారే. మొత్తానికైతే బోలాతనంతో కొత్త పద్ధతి చూపిస్తుండు పెద్ద మనిషి. మన్మధుడి సినిమాల హీరోయిన్ తమ్ముడెవలు, యాదికి రాలేదా? అరే నచ్చావులే సినిమాల హీరో కూడా ఆయననే. రైడ్ సినిమా తీసిండు, మంచివాడు కోడి పుంజు. మా అబ్బాయి ఇంజనీరింగ్ స్టూడెంట్, ఓకే చాణిక్యుడు, తెలుగు అబ్బాయి, బ్యాండ్ బాజా సినిమాలు తీసిండు, తెలుస్తలేదా? సరే ఇప్పుడు ఇంకోటి చెప్తా. ఈ హీరోనే చిన్నప్పుడు దేవుళ్ళ సినిమాలో అయ్యప్ప పాత్ర చేసిండు. కొందరికి ఇప్పుడు గుర్తు రావచ్చు కదా, ఇన్ని సినిమాలు తీసినారా అని పబ్లిసిటీ ఇవాళ వచ్చింది. ఇంతకి ఈ హీరో ఎవరంటే, ఒక్కరోజు బ్రేక్ తర్వాత సిట్ సినిమా మళ్ళా శురువైంది. ఇవాళ హీరో తనీష్ ఇంటర్వ్యూకి వచ్చిండు. డ్రగ్స్ అలవాటు ఉందా? ఎవరు సప్లై చేస్తారు? కెల్విన్ గన్తో ఎప్పటి సంధి సోపతి? ఇంకెవరెవరు గుంచుతారు అని ప్రశ్నలు అడిగిండ్రట. అందరినీ 2-3 సినిమాలు చూసినంతసేపు ఇంటర్వ్యూ చేస్తే తనీష్ ని సింగిల్ సినిమా టైంలోనే బయటకి ఇచ్చిండ్రు. ఇప్పటిదాకా ఆబ్కారి భవన్ కచ్చినోళ్ళు ఎవ్వరు కూడా ఇలేకర్లతో మాట్లాడలే. ఫస్ట్ టైం తనీష్ మాట్లాడిండు. న్యూస్ కన్వే చేస్తే కొంచెం డీసెంట్ గా కన్వే చేస్తే ఇట్ బి హ్యాపీ ఫర్ అవర్ ఫ్యామిలీ, బికాజ్ ఇట్ హస్ మేడ్ లాట్స్ ఆఫ్ డిస్టర్బెన్స్ టు మై ఫ్యామిలీ. ఇంటోళ్ళు మస్తు బాధపడుతుర్రట, ఇష్టం వచ్చినట్టు వార్తలు రాయకుండ్రి ప్లీజ్ అనుకుంటూ వెళ్ళిపోయిండు. ఇక రేపు నందన్ వస్తాడట ఇంటర్వ్యూకు. అసలు నాకు డ్రగ్స్ అంటే ఏందో తెలియదు, కావాలంటే పరీక్షలు చేసుకోండి అని చెయ్యి కోసి నెత్తురిస్తేందుకు రెడీ అయ్యిండు మొన్న. ఇక రేపు ఇంటర్వ్యూకి వచ్చినాక ఏం చెప్తాడో చూడాలే. ఈ ముచ్చట ఇట్లున్నదా, ఇక గుజరాత్ రాష్ట్రం పేద డ్రగ్స్ దందాను పట్టుకుర్రు. బయట దేశాలకు వెళ్ళి పడవలలో తీసుకొస్తా అంటే సముద్రంలో కావలు కాసే పోలీసు వాళ్ళ కంట్లే పడ్డరు. ఓ దిక్కు నౌకతోని, మీదికెళ్ళి గాలి మోటార్తోని రౌండప్ చేసిండ్రు సముద్రంలోనే. ఎటూ మెస్లకుంట చేసి దొరికించుకుర్రు. 1500 కిలోల మాల్ ఇల్లు ఎంతో తెలుసా? 3500 కోట్లు. 8 మందిని అరెస్ట్ చేసిండ్రు. కొంపదీసి మన హైదరాబాద్ కి అక్కడికెళ్ళే వస్తుందా ఏంది? హోపార్ నజరేయండి సార్లు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు పవనాల్ సార్. ఉద్దానం కిడ్నీ సమస్య మీద ప్రశ్నించి జీవన్ దాన్ కార్యానికి అంబాసిడర్ అయ్యిండు ఆఖరికి. ఇలా చంద్రాల సార్తో మీటింగ్ పెట్టినాక సర్కారు సాయానికి ఖుషి అయ్యిండు. అదేందో గాని ఎక్కడ తగ్గని బాబు గారు కూడా కాటం రాయడతాన తగ్గి ఏం చెప్పినా ఓకే అంటుండు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య మీద చంద్రాల సార్ని కలిసిండు పవనాల్ సారు.
అమెరికా హార్వర్డ్ పెద్దబడి డాక్టర్లను కూడా ఎంట తీసుకొచ్చిండు. అసలు ఎందుకు ఈ సమస్య వస్తుంది? వాళ్ళకేం సాయం చేయాలి? బీమారి విరగకుండా ఎట్లా చేయాలనో మాట్లాడుకుర్రు. ఇంత మంచి కార్యం చేస్తున్నందుకు పవన్ అన్నను మెచ్చుకుంటాట సీఎం సారు. జీవన్ దాన్ కార్యానికి బ్రాండ్ అంబాసిడర్ ఉండమని అడిగితే సరే అన్నాడట కాటమరాయుడు. ఇక బయటకు వచ్చి కిడ్నీల సమస్య మీద రాజకీయాల గురించి చాలా సేపే మాట్లాడిండు. ఈ అక్టోబర్ నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే అప్పటికి నాకు ఈ కమిటీ ఒక సినిమా కూడా అయిపోతుంది. ఇంకో 3 నెలలు అయితే ఫుల్ టైం రాజకీయాలకు దిగుతాడట. అన్న అక్టోబర్ లో వస్తానంగానే అప్పుడే సీఎం సీఎం అని అంటూనే ఉర్రు. టైం కుదిరినప్పుడు సినిమాలు చేస్తాను. ఎక్కువ శాతం నేను పొలిటికల్ యాక్టివిటీ ఉంటుంది. అగో ఇన్నారు కదా, సినిమాలు కూడా తీస్తాడట. కొత్తగా రాజకీయాలకు ఎట్లా వస్తాడో, వచ్చి ఎసొంటి సినిమాలు తీస్తాడో చూడాలి. ఏనుగమ్మా ఏనుగు, ఎంతో పెద్ద ఏనుగు, నాలుక్కాల ఏనుగు, చిన్ని తోక ఏనుగు, ఏ ఊరెళ్ళిందేనుగు, మా ఊరొచ్చిందేనుగు, మంచినీళ్ళు తాగిందేనుగు అని చిన్నప్పుడు వాడేటోళ్ళం. ఇప్పుడు కూడా ఏనుగులు వస్తున్నాయి, ఎందుకో తెలుసా? అరే ఏనుగు లారీని ఆపేసింది, బండ్లన్నీ ఆగిపోయినాయి కదా, ఏనుగు నిలబొట్టాలని పటాకులు తుపాకులు వేల్చినా కదులుతనే లేదక్కడి నుంచి. తొండంతోని తాడిపత్రిని ఓడుస్తుంది, లోపట ఏమున్నదో మరి. గుంజు గుంజు రాళ్ళయిగ ఏంటి అనుకుంటుండ్రు, ఆలుగడ్డలు దప్ప దప్ప లోపటేసింది తొండంతోని. ఎంత ఆకలైందో ఏమో మరి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అడవిల ఘాసం దొరకక ఇట్లా రోడ్డెక్కుతున్న ఏనుగులు తొవ్వ పంటి పోయే లారీలను ఆపి కడుపు నింపుకుంటున్నాయి. మీరు ఫిదా సినిమా చూసిండ్రా? నేనైతే ఫిదా అయిపోయినా. బాన్స్వాడ అందాలు, భానుమతి మాటలు, తెలంగాణ పద్ధతులు, ఆ ప్రేమలు, ఆ పలకరింపులు, ఆహా ఏమన్నా చూపించిరా. మన V6 పథకమ్మ పాటను కూడా వాడుకుంటారు సినిమాలో. ఫిదా సినిమా డైరెక్టర్ శేఖర్ కమల సార్తో జరసేపు ముచ్చట పెట్టినా, అది విన్నాక మీరు కూడా ఫిదా అవుతారు. మీ ప్రోగ్రామ్ నేను అంటే నేను ఇది అవేగా చెప్పడం కూడా కాదు, కానీ నాకు చాలా వన్ ఆఫ్ ద అంటే నాకు తెలిసి చాలా గ్రేట్ ప్రోగ్రామ్ అది. బిత్తిరి సత్యం ఇది కానీ అది అది వార్తలు చెప్పే విధానం కానీ ఒక విశ్లేషణ ఉంటుంది కదా జరిగే పొలిటికల్ సినారీలో విషయంలో. ఫస్ట్ అదే ఎంటర్టైన్మెంట్, అసలు అది అది నవ్విన చచ్చిపోతాం దాంట్లో ఒక ఖచ్చితంగా పొడుస్తూ ఉంటుంది, మళ్ళీ చెప్తుంది నిజం చెప్తుంది అన్ని చెప్తుంది, మళ్ళీ ఎంటర్టైన్మెంట్. అసలు నేనైతే పిచ్చ ఫ్యాన్ మీ ఇద్దరికి, చాలా ఫ్యాన్. ఎప్పుడెప్పుడు చూస్తారు సినిమా షూటింగ్ లో? నేను నాకు నిద్ర పట్టకపోతే నేను ఎప్పుడైనా రాత్రి ఏమైనా ఇది ఉంటే ఏమైనా కావాలంటే యూట్యూబ్ లో పెడతాం. మీది సిక్స్ లో 2 సాంగ్స్ ఉన్నాయి, మళ్ళీ 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 వింటా ఉన్నాను. తంగెడు పూలో సంథింగ్, తంగెడు పూలో తడి తామిర పూలో, ఎంగిలి పూలో ఏదో పొంగును చూడో, బంతి పూలో చామంతి పూలో, గుమ్మడి పూలో గుండె నిండును చూడు. ఒంటలల్లా మయక్కకేమి వద్దు, ఒంటలన్నీ నేనే ఒక్కన్నే తినేస్తా ఇని సుకూరలల్లా. ఈడు వంట గింట చేస్తున్నాడేంది సతిగా, ఇప్పుడు టైం ఎంత అవుతుందో అనుకుంటున్నావు నువ్వు? ఆడుతూ పాడుతూ ఒంటలు వండుకొని ఉన్నదంతా ఊర్చుక తింటే టైము గీమేడున్నది. గారాబం గంజి కెడుస్తున్నట్టే ఉంది. నేను ఆఫీస్ కి వస్తే ఇంట్లో నువ్వేం చేస్తున్నావురా? హే వచ్చేసిరా, నేను కూడా వచ్చేసిన ఇక ఎల్కమే. సగటి ఫూట బువ్వ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ముందుగా వెడ్డి లైన్స్. ఆఫీస్ కు రాకుండా ఇంట్లోనే ఉన్న సత్తి ఇక వంటలు వండుట్లా కత్తి. ఆడి కచ్చి టొంగులిస్తే బొడుసు కడుతుంది నీ నెత్తి. కొద్దిగా నేను వండే వచ్చినా కదరా. ఆ చిన్న వండేవా నువ్వు? చెల్లర బియ్యం పోసి తూమ్ కింద మంట పెట్టినావు, బువ్వ ఎక్కువ అయిపోయింది నాకు. సరిపోక ఇక కడుపులా గుడుగుడుగుడుగుడు అంటున్నారు. అబ్బా తవ్వడి బియ్యం వండితే పిల్లి పిత్కంటమేందిరా, గింతంతా సర్ది కట్టుకొని వచ్చిన నేను కంతే, కడుపుదంతా నీకే కదరా, మళ్ళెందుకు కొడుతున్నావు? సరిపోలే నాకు, 200 బియ్యం పెట్టిన పొయ్యి మీద 2 కిలోల కోడిసీకం తెచ్చిన, 2 లీటర్ల జ్యూస్ కూడా తెచ్చుకున్నా. ఎందుకు సతి, పగటిలు బువ్వ పథకం పెట్టి పేదోళ్ళకి ఏమైనా సాయం చేస్తున్నావారా? ఈ సత్యగానికన్నా పేదోడు ఎవడున్నాడు? నాకన్నా జోలకాడిపి ఎవరికన్నా ఉన్నారా? నేనైతే నీ గిన్నెల ఒక్క మెతుకు కూడా. ఏ గంత బువ్వ ఒక్కడ ఎట్లా తింటావురా? 3 పూటలు తినే తిండి ఒక్కడనే తింటావా?
నాకు ఎరకలేక 3 ఫోటోలు దీని ఫాడైంది నేను. ఇగో ఫోటో ఊపిరి బుగ్గలేక ఉబ్బి ఫాడైంది. ఒక్క ఫోటో తింటే మంచిదంట పగటికే. అబ్బా ఇప్పుడు ఏ ముచ్చట ఇవ్వాలి చెప్పిరా నీకు? చీకట్ల ఆర్తలు బంద్ పెట్టి ఫొద్దు ఫొద్దు కాలనే సాగు తాగుకుంటా పేపర్ చూసి వార్తలు చెప్తాడు చూడు. ఆ సంగప్ప సారే చెప్పిండు. ఒక సంగప్ప సారిని అడిగినవా? బుచ్చనని కూడా అడగకపోయినావా? ఇంకేదన్నా పిల్లని ఇచ్చేటోడు? ఆయనకు కళ్ళకుండ గురించి ఎరక గాని బువ్వకుండ గురించి తెలివరాక ఈ ముచ్చట ఆయనకు కూడా ఎరక ఇంటికి పోయిండాక ఆయన కూడా బువ్వ వండుక తింటాడంట. పాడుగాను ఇప్పటికే నీ బొత్త కుండ లెక్క అయింది. సంగప్ప సార్ ఏమైనా సర్వే చేసి చెప్పిండారా నీకు? ఆర్తలు చెప్పుడు బీరేకులు చెప్పుడు అదే సరిపోతుంది సార్ కు. అమెరికాలు సర్వే చేసి పేపర్ రాస్తే అది చదివి మనకు చెప్పిండు. నేను పాటిస్తున్నా. నీ బొంద పాటిస్తున్నావు? ఆ బువ్వ కుండను మూతి కట్టుకొని తిరుగురా. అప్పుడు కదా ఇక ఊపిరి బుగ్గ లెక్క గాలి మొత్తం అయిపోయి తుస్సు అంటది. నువ్వు నన్ను అన్నట్టు కాదు. ఈ స్కూల్ పబ్లిక్ హెల్త్, ఇంట్లో ఇంట్లో ట్యూషన్, ఆఫ్ ఎండ్రోక్లైనాలజీ, ఆ పెద్దబాటి సాలరా అన్నట్టు నువ్వు అలాగే ఉల్టా చెప్తావా? అరే పగటిలో ఒక పూట మంచిదన్నారు గానీ నీ లెక్క 3 రోజులు తిన్నంత ఒకటేసారి తినమనలే సరేనా? మరి ఒక్క పూట ముద్దమంతా తిని పొద్దున్న దాకా ఎట్లుంటా అనుకుంటున్నావు? ఎలకలు ఊకుతాయా? లోపటున్న భోజనం అంతా కథం పెట్టేస్తాయి అవి. బువ్వ నిండా నింపాలే, అప్పుడు ఎలకలకు జాగు ఉండదు లోపట. అగడబడ్డ మొగపడ ఏం పంచేయకుంటే అయ్యవ మీద పడి తినేటోళ్ళు ఉంటారు చూసిందా? వాళ్ళకి చెప్పి రేవోరా, అది తెలుసుకో ముందు గాల. అబ్బా నువ్వు తెచ్చి పెడితే నేను ఇంట్లో కూర్చొని తింటున్నట్టు మాట్లాడతావు? నా జీతం పైసలు కూడా నీకు ఇస్తలేనా? ఊకేనే తింటున్నావు, ఊడికమంతా చేస్తలే. ఏ అట్లా కాదు, నిన్నేవాడన్నాడు ఇప్పుడు తిని ఆఫీస్ లో కదలకుండా కూర్చుంటారు కదా వాళ్ళు. 3 పూటలు తింటే అరగదని చెప్పిర్రేమో. నేను ఎప్పటికి బయట తిరిగి పాడైతుంటా కదా, మళ్ళీ నా బొత్తేందుకు ఇట్లున్నది? నువ్వే బువ్వలే మన కలుపుతున్నావైంది సోడబీడా. బా నీ డౌట్లలో మన వడగదరా, నువ్వు తినేదే నేను తిట్టున్నా కదరా. కొత్తగా నేను ఏమైనా తిన్నానా? అది కాదు కానీ ఇప్పుడు నువ్వు ఇప్పుడు బక్కగా ఏం చేద్దాం అనుకుంటున్నావు అది చెప్పు. ఇగో గిట్లుంటే ఎవడన్నా పిల్లని ఇస్తాడా? పిల్లని చూడు నీకు వయంతానా? అగో పెద్ద మనిషి వచ్చినట్టున్నాడు, పిల్లగాడు రాలేడా అంటా నన్ను అడుగుతున్నారు. అరే జర బక్కగా అయితే పిల్ల గాయమైతుంది అంట అని ఒకటే పూట తింటున్నా. ఈ ఆర్త చూడు మనాలను ఎరకైతుంది. సత్తిగా ఒక్క పూట తింటే తప్పు లేదురా, వారం రోజులకు సరిపోయేది ఒకటే పూట తింటే అది పేగి మంచిది కాదు. అది కాదు కానీ ఇల్లే వరిదిరా, కొత్త కొత్త కనిపిస్తుంది. ఆ మన ఇంట్లోకి ఇంత సామాన్ ఉన్నదా? నీ ముఖానికి ఇట్లా జరిది పెడతావా? కెంటింగ్ మల్లేష్ అన్నోళ్ళు ఇల్లుది, ఆయన రోజు ఆఫీస్కే వస్తాడు. మన ఇద్దరు జీతంలో కటింగ్ చేసుకోమంట అని చెప్పిన నీ పేరే. నా పేరు చెప్తే నమ్ముతలేరు ఇంకా. నీకేం పుట్టరా రోగము? క్యాంటీన్ మలేస్ అన్నారా? నీ సంగతి చెప్తా అన్నా, ఆడేం తెచ్చినా ఆడే కట్టుకుంటా నాకైతే ఎట్లా సంబంధం లేదని చెప్తా. ఎట్లిచ్చిండో కూడా అడుగుతా నేను. ఆగు, నా ధమాకల మెంటల్ లేదు అనుకుంటున్నావా? నేను ముందే హుషారు హుషారు ఉంటా. ఎహే రికార్డ్ అంటే మనది ఈనంగానే అబ్బా అని అనిపించాలి. గోర్లకు రంగేసుకుంటే గిన్నెస్ రికార్డు, ఒక పారే చేతులు కడిగి గిన్నెస్ రికార్డు, పేయి మీద పచ్చబొట్లు వేసుకుని రికార్డు, గిన్నెలు దోముకుంటే గిన్నెస్ రికార్డు, పొరగలు ఆడించుకుంటే గిన్నెస్ రికార్డులు, ఇట్లా అన్ని పేరు రాపించుకుంటున్నారు. ఏం ఫైదా ఆటితోని? కానీ దునియా అంత పరిశాన్ అయ్యే మంచి రికార్డు కొట్టేసింది మన బోనాల పండగ. మన బోనం గిన్నెస్ బుక్ లకు ఎక్కబోతుందిలా. 2630 బోనాలు ఒక్కపారే తయారు చేసి రికార్డు కొట్టేసిండ్రు హైదరాబాద్ ఆడబిడ్డలు. చూడుండ్రి ఎట్లా కనబడుతున్నాయో బోనాలు. కోతరాజుల ఆటలు, శివసత్తుల శిగాలు, టప్పు సప్పుళ్ళు, పోరల తీన్మార్ డాన్స్లతోని మస్తు సంబరం అనిపించింది జాతర. ఇక మన V6 బోనాల పాట పెట్టుకొని డాన్సులు చేసిండ్రు కదా, సూపర్. పుట్టలను పుట్టినవు సింగిడి సింగిడి, పువ్వులల్ల పెరిగినవు సింగిడి, ఆ చండివి చాముండి అమ్మ సింగిడి సింగిడి, చతుర్భుజాల తల్లి సింగిడి. 2630 బోనాలు ఒక్కపారే తీసి చిన్న చిన్న రికార్డులు బొచ్చడు కొట్టేసిండ్రు. ఈ సంబరాన్ని వీడియో తీసుకుపోయిండ్రు గిన్నెస్ బుక్ వాళ్ళు. మల్లోపారి కండ్ల నిండా చూసి సర్టిఫికెట్లు ఇస్తారట. ఇక అప్పుడు మన తెలంగాణ బోనం దునియా రికార్డులకు ఎక్కుతుంది అన్నట్టు. నిరుడు ఒక్కపారే 9292 మంది ఆడి మన బతుకమ్మను గిన్నెస్ లకు ఎక్కించిండ్రు. ఇక ఇప్పుడు బోనం ఎక్కిస్తుండ్రు అన్నట్టు. ఈ తీర్లా 2 తెలంగాణ రాష్ట్ర పండుగలే రికార్డులకు ఎక్కుతున్నాయి. పెద్దలతోని పార్టీకి పరేషాన్, కానీ కాంగ్రెస్ కి సారే నిషాన్. తగ్గ
తగ్గి నెగ్గిన పవన్ అన్న, నెగ్గి తగ్గిన చంద్రన్న. టీన్ మార్కి ఫిదా అయిన శేఖర్ కమ్ముల, ముచ్చటతోని ఖుషీ చేస్తాడు మిమ్ముల. పగటి బువ్వకి ఎగబడ్డ సత్తి, ఇగో గిట్లుంటే ఎవడన్నా పిల్లని ఇస్తాడా? పిల్లని చూడు నీకు వయంతానా, అగో పెద్ద మనిషి వచ్చినట్టున్నాడు, పిల్లగారు రాలేడా అంటా నన్ను అడుగుతున్నారు. అయిపోయాయి మన వార్తలు, నేను వయస్తా మరి, టడా.